నమస్కారములు. ఈరోజు కూడా షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలు మెండుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే సెన్సెక్స్ నిన్న 65.7 పాయింట్లు తగ్గింది, నిఫ్టీ 21.8% తగ్గింది, అంటే 11,131.9 నిఫ్టీ, సెన్సెక్స్ 37,668.4. ఇవి మనకు కనపడేటువంటి విషయాలు. గోల్డ్ కూడా తగ్గింది, 355 రూపాయలు తగ్గింది, 50,125 రూపాయలు ఉంది 10 గ్రాములు. ఇక మనం ముఖ్యంగా వార్తలను గురించి చేసుకుంటే, మనం ముఖ్యంగా ఐపీఓలు ఎక్కువ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి పబ్లిక్ వాళ్ళు ఐపీఓలు మార్కెట్కి తెస్తూ ఉన్నారు. ఇక ఎల్ఎన్టీ, టాటాస్, ఎన్సీసీ ఇన్నో రేస్ ఫర్ మెగా బుల్లెట్ ట్రైన్ టెండర్స్లో ఉన్నారు. ఏదైతే మనకు ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయో వాళ్ళ టెండర్లకు ఎల్ఎన్టీ సంస్థ, టాటా, ఎన్సీసీ ఇవి మూడు కూడా అవి కాంట్రాక్ట్ పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక మనకు ఈరోజు మూమెంటం ఎలా ఉండబోతుంది అని అంటే, నిన్న ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఈరోజు నుంచి మళ్ళీ బుల్లిష్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు ఎటు తిరిగినా కూడా 11,511 మధ్యనే కదలాడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరీ నిన్న డౌన్ అవుతుంది అనుకుని చాలామంది అనుకున్నాం, కానీ డౌన్ కానందున ఈరోజు అప్రమత్తంగా ఉండి మన యొక్క షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసుకోవాలని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్తున్నాను. నమస్తే, ధన్యవాదములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. నమస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైసీకే రెడ్డి.